ఏపీ హౌసింగ్ శాఖలో గత ప్రభుత్వం భారీగా అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. గృహ నిర్మాణం కోసం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను పక్కదారి పట్టించినట్లు నిర్ధారించారు. దీంతో హౌసింగ్ శాఖలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఈ మేరకు అధికారుల బృందాన్ని నియమించారు. గత 5 ఏళ్లలో హౌసింగ్ శాఖకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మొత్తంలో 3,183 కోట్లు దుర్వినియోగం జరిగినట్లు వెల్లడించారు. నిర్మించిన, నిర్మించని ఇళ్లలో సైతం అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. నిర్మించిన ఇళ్లలో తప్పుడు లెక్కలు చూపించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. నిర్మించని ఇళ్లను లెక్కలో చూపి 1,000 కోట్లు కాజేసినట్లు తెలిపారు. ఈ మేరకు నివేదికను సీఎం చంద్రబాబు అందించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.